ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. అటు కృష్ణార్జునులు ఇద్దరు శంఖాలు పూరించారు, ఇటు కర్ణశల్యులు ఇద్దరు శంఖాలు పూరించారు. ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు. కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం, మనమేముంది క్షణాల మీద కొట్టుకోవచ్చు, చావచ్చు, ఈ యుద్ధం మళ్ళీ చూడటం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తూ నిలబడ్డారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక అర్జునుణ్ణి నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను కాండవ వన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు. అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు. శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు, నువ్వు పెట్టిన గురి సరికాదు, కంఠానికి పెట్టపోయి క్రీగంటి దగ్గర పెట్టావు, మార్చు అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. నేను యోధాన యోధుణ్ణి, నాకు గురి పెట్టడమే రాదా? నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను, నేను అలాగే వేస్తాను బాణాన్ని అని బాణం వేశాడు. అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించేయాలి, కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అందుకే ఆయన రథాన్ని 5 అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు. ఆ బాణం కంఠానికి గురిపెట్టింది, 5 అంగుళాల రథం కిందకెళ్లడంలో, అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది. అయినా పగ తీరక అది మళ్ళీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత 6 బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుత్తునియలు చేయించాడు, ముక్క ముక్కలు చేయించాడు.